Welcome to Bhaskar Rao Vankalpati Physics. Our another ID is Physics Bhaskar sir. Now we discuss about ray optics. Our subtopics is relation between velocity of object and image. So manum, let us consider one of the plane mirror ni manu consider chesinatlayite aa plane mirror ni perpendicular ga oka object ni manu play chesinatlayite something x distance lo ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని ప్లేన్ మిర్రర్ లో మనం గనక చూసినట్లయితే దాని యొక్క ఇమేజ్ అనేది సేమ్ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ లో ఇమేజ్ అనేది మనకి ఫార్మేషన్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇదే ఆబ్జెక్ట్ అనేది 2 meters డిస్టెన్స్ లో గనక మనం ఇన్ఫ్రంట్ గా మిర్రర్ పెడితే ఇమేజ్ బిహైండ్ 2 meters డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. బట్ మన డిఫరెన్స్ కోసం ఈ ఎక్స్ నేను వై గా ఇండికేట్ చేస్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇన్ న్యూమరికల్లీ. సో మనం ఈ ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైమ్ తో గనక చేంజ్ అవుతుంది అనగా డిఎక్స్ బై డిటి ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. కాబట్టి ఆ బాడీకి వెలాసిటీ ఉంది అనుకోవచ్చు. అలాగే దీని యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి డివై బై డిటి ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. సో దట్ వై డైరెక్షన్ ఇది ఎక్స్ డైరెక్షన్ గా విఎక్స్ వివై గా ఆర్ ఇమేజ్ అలాగే ఆబ్జెక్ట్ గా మనం ఇండికేట్ చేయొచ్చు. మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే దాని యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టైం అనగా ప్లేన్ మిర్రర్ ఫిక్స్ చేసాం, ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంది. ఇలా మూవ్ అవడం వల్ల దాని పొజిషన్ విత్ రెస్పెక్ట్ టైమ్ తో చేంజ్ అవడం వల్ల ఆ ఆబ్జెక్ట్ కి సంథింగ్ వెలాసిటీ అనేది వస్తుంది. అలాగే ఇమేజ్ కూడా ఈ లెఫ్ట్ రైట్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే మనకి లెఫ్ట్ రైట్ అనేది ఇమేజ్ అనేది వస్తుంది, దానికి ఆపోజిట్ లో వస్తుంది. సో దట్ ఇమేజ్ ఆబ్జెక్ట్ బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్టుగా ఇండికేట్ చేయొచ్చు. సో కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ మనం ఇది మిర్రర్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు మైనస్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ గా మనం రిటర్న్ చేయొచ్చు. మైనస్ ఇండికేట్ ది ఆపోజిట్, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి. సో ఇదే డిస్ప్లేస్మెంట్ కూడా ఇమేజ్ యొక్క డిస్ప్లేస్మెంట్ వై గా ఇండికేట్ చేస్తాం. వై ఈక్వల్ టు ఈ పొజిషన్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ ను మనం చూస్తే ఎక్స్ గా ఇండికేట్ చేయొచ్చు. దాని డిఫరెంటేషన్ విత్ రెస్పెక్ట్ టైమ్ తో చేయటం వల్ల వెలాసిటీ వస్తుంది కాబట్టి విఐఎం ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. బట్ ఇక్కడ మైనస్ ఇండికేట్ చేస్తుంది బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. మీ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే దానికి ఇన్ఫరెంట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇమేజ్ వస్తుంది కాబట్టి అలాగా ఇండికేట్ చేస్తాం. ఈ కేసు అనేది ఆపోజిట్ డైరెక్షన్ కేవలం ప్లేన్ మిర్రర్ కి పర్పెండికులర్ గా ఆబ్జెక్ట్ అనేది ఉన్నప్పుడైనా ఆ కేసులో మాత్రమే మనం అలా ఇండికేట్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఆబ్జెక్ట్ అనేది ప్లేన్ మిర్రర్ కి ప్యారలల్ గా మూవ్ అవుతుంటే సంథింగ్ వెలాసిటీతో ఇమేజ్ కూడా సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉండవు కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకో, ఓన్లీ పాజిటివ్. అనగా ప్లేన్ మిర్రర్ ప్యారలల్ గా ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతే ఇమేజ్ కూడా ఈ విధంగా మూవ్ అవుతుంది. బట్ ప్లేన్ మిర్రర్ ఆపోజిట్ అంటే పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఇమేజ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ఇండికేట్ చేయొచ్చు. వీటిని బేస్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తో కనుక మనం ఆ వీటి యొక్క రిలేషన్స్ రాసినట్లయితే వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ని మనం విఐ మైనస్ విఎం గా మనం రిటర్న్ చేసుకోవచ్చు. అలాగే వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ తో వి నాట్ మైనస్ విఎం గా మనం రిటర్న్ చేయొచ్చు. అనగా గ్రౌండ్ తో కంపారిజన్ చేస్తూ రాస్తున్నాను. సో దీని నుంచి విఐ మైనస్ విఎం ఈక్వల్ టు మైనస్ వి నాట్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ విఎం గా రిటర్న్ చేయొచ్చు. సో దీని నుంచి ఇమేజ్ వెలాసిటీ విఐ ఈక్వల్ టు మైనస్ విఎం ని మనం ఇజ్ ఈక్వల్ టు కి అవుతులకి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వి గెట్ ది ఆన్సర్ మైనస్ వి నాట్ ప్లస్ 2 విఎం విఎం ప్లస్ విఎం. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇమేజ్ కి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ రిలేషన్ తో మనకి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ ఈక్వల్ టు మైనస్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ 2 times అన్నమాట ఈక్వల్. సో ఆ రిలేషన్స్ తో మనం ఒక ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే
find velocity of image of at rest object అన్నాడు. సో ఒక మనం ఆబ్జెక్ట్ అనేది చూస్తే రెస్ట్ పొజిషన్లో ఉంది, బట్ మిర్రర్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ చేస్తున్నాడు. ప్రాబ్లం చూస్తే సో మిర్రర్ని 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తున్నాడు స్టేషనరీ ఆబ్జెక్ట్ వైపున. సో దాని యొక్క ఇమేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇమేజ్ యొక్క వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ ప్రూవ్ చేసినటువంటి రిలేషన్ VI ఈక్వల్ టు మైనస్ V0 ప్లస్ 2VM. సో ఇమేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఆ మైనస్ ఆబ్జెక్ట్ వెలాసిటీ ప్లస్ మిర్రర్ వెలాసిటీ 2 టర్మ్స్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సో దాన్ని యూజ్ చేస్తే VI ఈక్వల్ టు మైనస్ V0 అనగా రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆబ్జెక్టు దాని యొక్క వెలాసిటీ 0గా తీసుకుంటాం, ప్లస్ 2 ఇంటూ VMగా వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ కాబట్టి 10, దట్ VI ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. ఇమేజ్ అనేది వెలాసిటీతో మూవ్ అవుతున్నట్టుగా మనం ఈ విధంగా చేయొచ్చు. సో ఇదే విధంగా నెక్స్ట్ సంథింగ్ యాంగిల్తో, సో మనం ఇలా కాకుండా సంథింగ్ తీటా యాంగిల్ దాని ప్లేస్లో 37 కానీ 52 కానీ 53 కానీ లేదా 45 కానీ సంథింగ్ యాంగిల్తో మనకి మిర్రర్ని ఎలా మూవ్ చేసినప్పుడు వాటి యొక్క వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది ఇమేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.